అయిపోయింది. తర్వాత మళ్ళీ వెళ్ళి ఆయన అల్లుడు అడతా ఉన్నాడు, పని అయిపోయింది. ఈలోపు శివసేన వీళ్ళందరూ కలిసేసి ఎందుకో మీరు ఎట్లాగ ఎత్తేశారు కాబట్టి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఓకే అన్నారు, అయిపోయింది. వచ్చిన తర్వాత సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఇతనిది వచ్చేటప్పటికి శివసేనలో ఉన్న వాళ్ళందరూ హిందుత్వంతో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు, దాంట్లో బ్యాచ్ అంత. ఇక్కడ కాంగ్రెస్ ఎన్సీపీ ఒక స్ట్రాటజిక్ వ్యూహం బిగిన్ చేసినాయి. అది శివసేనని సర్వనాశనం చేసేస్తే పర్మనెంట్గా తమ సెటిల్ అవ్వచ్చు. శివసేన అనేటువంటి దాన్ని లేపేయాలి. శివసేన అనే హిందుత్వ పార్టీ అనే దాని వలన తమకి ప్రమాదం కాబట్టి దాన్ని దెబ్బకొట్టాలి. దానికోసం వేసినటువంటి ఎత్తుగడ ఎలాంటిది, ఈ పాల్గర్లో సాధువుల్ని చంపేసింది ఎన్సీపీ వాళ్ళు, పబ్లిక్గా కొట్టి చంపారు రాళ్లతో. ఓ పక్కన ఊరందరూ అడుగుతున్నా కూడా వాళ్ళు ఏదో పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు అంటూ ప్రచారం చేసి కొట్టి చంపారు. అది చంపినటువంటి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ అంటే మైనారిటీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళు, దానికి ఎన్సీపీలో వాళ్ళు కూడా నాయకత్వం వహించారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడే ఉద్ధవ్ థాకరేని ఎదవం చేయటం. ఉద్ధవ్ థాకరే వాళ్ళు తన పదవి కోసం సాధువులు చచ్చిపోయినా కూడా కనీసం స్పందించకపోగా దానికి ఆందోళన చేయడానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా జైల్లో వేయించాడు. అది శివసేనకు అతిపెద్దదైనటువంటి క్రైసిస్. ఎందుకంటే ఏ హిందుత్వ కోసం ప్రాణవంతం, ఇంకోటి అందులో ఒక్క సాధువు కూడా చెడ్డవాళ్ళే, కనీసం గంజాయి అలవాట్లు ఉన్నటువంటి కొంతమంది ఉంటుంటారు రోడ్ల పక్కన, అట్లాంటి వాళ్ళు కూడా కాదు. అది ఒక పెద్ద క్రైసిస్ అయింది. అక్కడి నుంచి చూస్తుంటే వరుస పెట్టి ప్రతి దాంట్లో కూడా యాంటీ హిందుత్వ స్టాండ్స్ తీసుకోవడం కాంగ్రెస్ ఎన్సీపీ, ఇతని బకరాన్ చేస్తూ ఉండటం వద్దో దానికి, ఇతను ఇతని పదవి కోసం తెగించేసి కూర్చోవడం, ఇంకోటి ఆ సంజయ్ రౌత్ అడ్డంగా వాడుకోవడం, చివరికి సుశాంత్ రాజ్పుత్ హత్య దగ్గర నుంచి హనుమాన్ చాలీసా చదువుతానంటే జైల్లో పెట్టి బయటకు కూడా రానియకుండా చేయడం, లేకపోతే రిపబ్లిక్ టీవీ అర్నాబ్ గోస్వామిని జైళ్ళలో పెట్టించడం, ఇలాంటి దుర్మార్గాలకి అసలు విచ్చలవిడితనం అనేది ఎట్లుంటుందో చేస్తూ అయ్యన్నిటికీ పాపాల బయరవుడుగానేమో ఉద్ధవ్ థాకరే ఏం చేశారు, వీళ్ళిద్దరూ కామెడీ చేస్తున్నారు ఆయన, ఇతను ఆ కమెడియన్ కింద మిగిలిపోయాడు, జనాలకి కమెడియన్గా మిగిలిపోయాడు. ఇదే జరిగితే రాజకీయాలు ఎట్టుంటుంది? ఇప్పుడు జగన్ రెండు మూడేళ్ల నుంచి ఆగిపోయి ఎందుకని ఇప్పుడు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? మొదట ఛాన్స్ ఇచ్చి